मत कर्म कृन मत परमो मत भक्त संग वर्जितः निर्वैर सर्वभूतेषु यस्माम् येति पांडवा पांडवा పాండవా నేనే పరమగతియని నమ్మి సమస్త కర్మలను భక్తి శ్రద్ధలతో నాకే అర్పించి సంగరహితుడై సమస్త ప్రాణుల యందు సమదృష్టికల భక్తుడే నన్ను పొందును. 18 అధ్యాయాల్లో 700 శ్లోకాలతో శ్రీకృష్ణ భగవానుడు ప్రబోధించిన భగవద్గీతని ఈ రోజున ఒక తెలుగువాడు 700 శ్లోకాలని గానం చేసి ఇవాళ తెలుగు జాతి ఔన్నత్యాన్ని పెంచాడు. అతడే గంగాధర శాస్త్రి. ఏ భాషకి పట్టని గొప్ప గౌరవాన్ని తెలుగుకు సాధించి పెట్టాడు గంగాధర శాస్త్రి. మొట్టమొదటగా భగవద్గీతని 106 శ్లోకాలని గానం చేసిన వాడు అమర గాయకుడు ఘంటసాల. ఆయన మన తెలుగువాడే. ఇవాళ మొత్తం 700 శ్లోకాలని కూడా మన తెలుగువాడే పాడటం, ఆ శ్లోకాలని ఎంతో రసరమయంగా ఆలాపన చేయటం కాకుండా తెలుగులో వారు చెప్పిన తాత్పర్యం ఆబాల గోపాలానికి అర్థమయ్యేలాగా చెప్పిన ఘనత కూడా గంగాధర శాస్త్రి. నిజంగా ఈ భగవద్గీత వింటుంటే మనకి ఆ కురుక్షేత్ర యుద్ధంలో మనం కళ్ళారా చూసినట్టు అనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా శ్రీకృష్ణుడు, సంజయుడు, ధృతరాష్ట్రుడు, అర్జునుడు వీరందరి గొంతుకలను కూడా అతను వేరువేరుగా వినిపించి ఒకరే పాడుతున్నాడని చెప్పనే అనిపించని విధంగా మహాద్భుతంగా గానం చేశాడు. తన జీవితాన్ని చరితార్థం చేసుకున్నాడు ఆ గంగాధర శాస్త్రి. మా ఊరు వాడు కావటం, మా వనిగడ్డ వాడు కావటం, మా దేశంవాడు కావటం నిజంగా మా అదృష్టం. భగవద్గీత ద్వారా వచ్చిన ఫలితాన్ని తాను అనుభవించకుండా పదుగురికి పంచాలని చెప్పి భగవద్గీత ఫౌండేషన్ స్థాపించి భగవద్గీత ప్రచారంతో పాటు వాళ్ళ పేద సాతలకి ఆపన్న హస్తం అందించాలని చెప్పి గంగాధర శాస్త్రి భావించటం నిజంగా ఒక గాయకుడు ఈ రకంగా సమాజం గురించి ఆలోచించాడంటే అది భగవద్గీత సారాన్ని వంట పెట్టించుకున్నాడు కాబట్టే అది గంగాధర శాస్త్రికి సాధ్యమైంది. ఇంకెవరికి సాధ్యం కాని విషయం అని చెప్పి నేను భావిస్తూ ఉంటాను. శాంతి.